Hello all, welcome to our channel Crazy Recommendations. Main chesin last video andariki nachindi anukuntunnam. Inka evaraina chudakapothe description lo link pettam chuseyandi. Manam ee video lo 2020 lo release aina 5 best web series gurinchi maatladukundam. Which are available in Telugu. 2020 lo release aina web series lalo quality content tho paatu manchi taking kuda undi. So inka manam late cheyakunda video loki vellipodam. Velle mundu maa channel ki kottaga vaste subscribe chesukondi. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము ఎలా వీడియో అప్లోడ్ చేస్తే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అవర్ ఫస్ట్ రికమెండేషన్ ఆఫ్ ద డే ఈ స్పెషల్ లూప్స్ 1.5. ఇది 2020లో రిలీజ్ అయిన స్పెషల్ లూప్స్ 1.0కి ప్రీక్వల్. సీజన్ 1 చూడకపోతే అది చూశాక ఇది చూడండి. సీజన్ 1లో హిమ్మత్ సింగ్ ఒక రాయ్ ఏజెంట్. సీజన్ 1లో ఆయన ఒక ఆపరేషన్ లీడ్ చేస్తారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా అన్నది సీజన్ 1లో ఉంటుంది. ఆ ఆపరేషన్ అయిపోయాక రిటైర్ అయిపోతారు. అప్పుడు మనకి 1.5 స్టార్ట్ అవుతుంది. మనకి ఈ సిరీస్లో హిమ్మత్ సింగ్ బ్యాక్ స్టోరీ అబ్బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు మన క్రియేటర్ నీరజ్ పాండే. ఉన్నాయి 4 ఎపిసోడ్స్ అయినా సీజన్ 1కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. అదే థ్రిల్ ఫీల్, అదే థ్రిల్లింగ్ విజువల్స్ మనం ఫీల్ అవుతాం. ఫస్ట్ 2 ఎపిసోడ్స్లో హిమ్మత్ సింగ్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేశారు. మిగతా 2 ఎపిసోడ్స్లో ఆ కాన్ఫ్లిక్ట్స్ని ఎలా సాల్వ్ చేశారు, ఎలా ఎదుర్కొన్నారో అన్నది స్టోరీ. సో స్టీలర్ kkmenon 3rd ఎపిసోడ్లో ఈయన పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంటుంది. ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. రీసెంట్ టైమ్స్లో తెలుగులో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ద ఫైనస్ సిరీస్ అని చెప్పుకోవచ్చు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే హరిదాస్ అని ఒక మిడిల్ క్లాస్ ఫాదర్. హరిదాస్కి ఒకే ఒక కొడుకు మన హీరో మహేష్. బీటెక్లో బ్యాక్లాగ్స్ క్లియర్ చేయకుండా ఇంట్లో కూర్చొని ఉంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ కొడుకే లోకం అనుకునే అమాయకపు క్యారెక్టర్. ఇంట్లో వాళ్ళ నాన్నదే ఓన్లీ ఇన్కమ్ సోర్స్. సడన్గా ఒకరోజు హరిదాస్ గారు చనిపోతారు. అప్పుడు బ్యాంక్ నుంచి ఏజెంట్స్ వచ్చి హరిదాస్ గారు 25 లక్షలు అప్పు చేశారు, అది మీరే పే చేయాలని చెప్తారు. ఆ ప్రాబ్లమ్ని మహేష్ అండ్ వాళ్ళ అమ్మగారు సాల్వ్ చేశారా అన్నదే స్టోరీ. మనం ఈజీగా స్టోరీకి కనెక్ట్ అవుతాం. కథని బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సంగీత్ శోభన్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్సలెంట్. ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్ అయినా బాగా చేశారు. ఆ నరేష్ గారి రోల్ చిన్నదే అయినా ఆయన రోల్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ పవర్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి క్వాలిటీ కంటెంట్ని ఎంకరేజ్ చేసిన నిహారిక కొనదల గారిని కూడా అప్రిషియేట్ చేయాలి. ఈ సిరీస్ G5లో స్ట్రీమ్ అవుతుంది, ఫ్యామిలీతో పాటు ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ ఫ్యామిలీమ్యాన్ 2. 2019లో రిలీజ్ అయిన ఫ్యామిలీమ్యాన్ సీజన్ 1 చూశాకే ఇది చూడండి. ఈ సిరీస్లో మెయిన్ లీడ్ అయిన మనోజ్ బాజ్పేయి గారి క్యారెక్టర్ నేమ్ శ్రీకాంత్ తివారి. సీజన్ 1లో శ్రీకాంత్ తివారి ఒక బాంబ్ థ్రెట్ అనాలిసిస్ ఏజెంట్గా పనిచేస్తుంటాడు. ఆ బాంబ్ థ్రెట్స్ని ప్రెడిక్ట్ చేసి బ్లాస్ట్ ఆపాలి, అదే అతని పని. ఇంకా సీజన్ 2కి వచ్చేసరికి శ్రీకాంత్ తివారి తన న్యూ లైఫ్ ఐటీ ప్రొఫెషనల్గా స్టార్ట్ చేస్తాడు. ఎంత న్యూ లైఫ్ స్టార్ట్ చేసినా అతని దృష్టి మొత్తం టీఏఎస్సీ మీదే ఉంటుంది. శ్రీకాంత్ తివారి ఫ్రెండ్ క్యారెక్టర్ అయిన జేకే చెన్నైలో ఒక హోస్టేజ్ సిచ్యువేషన్లో ఉండేటప్పుడు ఒక రెబల్ని అరెస్ట్ చేస్తారు. వాళ్ళు ఏం ప్లాన్ చేశారో ఎలా అయినా కనుక్కోవాలని మనోజ్ బాజ్పేయి తన బాస్తో గొడవ పడి జాబ్ మానేస్తాడు. సీజన్ 2లో సమంతా గారు రాజీ అనే క్యారెక్టర్ చేయడంతో దీనికి ఇంకా హైప్ పెరిగింది. పర్ఫార్మెన్స్ కూడా అంతే పవర్ఫుల్గా ఉంటుంది. ఇందులో సమంత ఒక తమిళ ఈలం రెబల్. సీజన్ 2లో రాజీ ఒక బ్లాస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, దానికి రాజీ మెయిన్ లీడ్. అసలు ఆ మిషన్ సక్సెస్ అయ్యిందా లేదా అన్నది ప్లాట్ 3. ఫ్యామిలీమ్యాన్ 2లో చేసిన రాజీ అనే క్యారెక్టర్కి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్లో బెస్ట్ పెర్ఫార్మర్ ఫీమేల్ సిరీస్ కూడా విన్ అయ్యారు మన సమంత గారు. ఎంటైర్ సిరీస్లో ఫ్యామిలీ ఎమోషన్స్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ బాగా బ్లెండ్ చేసి రాశారు మన క్రియేటర్స్ రాజ్ అండ్ కృష్ణ డీకే. బెస్ట్ కామెడీ థ్రిల్లర్ అని చెప్పుకోవచ్చు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, మిస్ అవ్వకుండా చూసేయండి. నెక్స్ట్ వన్ ఇన్ ద లిస్ట్ ఈజ్ నవంబర్ స్టోరీ. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో మెయిన్ లీడ్ అనురాధ గణేశన్, అదే అండి మన తమన్నా గారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే అనురాధ వాళ్ళ నాన్నగారు ఒక ఫేమస్ క్రైమ్ నవలిస్ట్. ఆయనకి అల్జేమియర్స్ అనే ఒక వ్యాధి ఉంటుంది. గణేశన్ గారికి ఒక పాతబడిన ఇల్లు ఉంటుంది. దాన్ని మన అనురాధ అమ్మేసి నాన్న వ్యాధి నయం చేద్దామని అనుకుంటే వాళ్ళ నాన్నగారు దానికి ఒప్పుకోరు. అనురాధ ఒక కంప్యూటర్ ఎక్స్పర్ట్. ఒకరోజు అనురాధ వాళ్ళ నాన్నగారు కనపడకపోయేసరికి అనురాధ వెతకడం మొదలు పెడుతుంది. వాళ్ళ నాన్నగారు తన పాతబడ్డ ఇంట్లో ఒక లేడీ డెడ్ బాడీతో పాటు కనిపిస్తారు. ఆ లేడీ ఎవరు? యేసు అని ఒక ఫారెన్సిక్ ఆఫీసర్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి
ఇది చేసింది ఒక ముసలివాడు అయి ఉండొచ్చు అని క్లూస్ ఇస్తాడు. అప్పుడు అనురాధ జాగ్రత్త పడుతుంది. ఇంతకీ ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అన్నదే స్టోరీ. ఈ సిరీస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. లాస్ట్ రికమెండేషన్ ఆఫ్ ద డే ఈజ్ ద బేకర్ అండ్ ద బ్యూటీ. ఇది ఒక రొమాంటిక్ కామెడీ డ్రామా డైరెక్టెడ్ బై జొనతన్ ఎడ్వర్డ్స్ అండ్ ద మెయిన్ లీడ్స్ ఆర్ సంతోష్ శోభన్, టీనా శిల్పరాజ్, వెంకట్ అండ్ విష్ణుప్రియ. ఇది ఇజ్రాయెల్లో రిలీజ్ అయిన బ్యూటీ అండ్ ద బేకర్ అనే సిరీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. ప్లాట్ పాయింట్ ఏంటి అంటే ఐరా ఒక సూపర్ మోడల్ అండ్ విజ్జు ఒక బేకర్. వీళ్ళిద్దరూ ట్రూ లవ్ సర్చింగ్లో ఉంటారు. విజ్జుకి ఓవర్గా థింక్ చేసే గర్ల్ ఫ్రెండ్ మహేశ్వరి ఉంటుంది అండ్ ఐరా మేనేజర్ ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటాడు. అసలు విజ్జు అండ్ ఐరా ఎలా కలిశారు, కలిసి ఏం చేశారు? మహేశ్వరి అండ్ మేనేజర్ వల్ల విజ్జు అండ్ ఐరా విడిపోతూ ఉంటారు. లాస్ట్కి వీళ్ళిద్దరూ కలిశారా లేదా, మేనేజర్ అండ్ మహేశ్వరి ఏం చేశారు అన్నదే ప్లాట్ పాయింట్. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సంతోష్ యాజ్ విజ్జు, టీనా యాజ్ ఐరా గేవ్ దేర్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా సపోర్టింగ్ రోల్స్లో విష్ణుప్రియ అండ్ వెంకట్ ఆర్ ఆల్సో గుడ్. ఇంకా హీరో బ్రదర్గా సంగీత్ శోభన్, మదర్గా జాన్సీ గారు, ఫాదర్గా శ్రీకాంత్ అయ్యంగర్ గారు వాళ్ళ క్యారెక్టర్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇంకా మ్యూజిక్ అయితే హైలైట్ ఆఫ్ ద సిరీస్ అని చెప్పుకోవచ్చు. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ రామ్కామ్ చూడాలి అనుకుంటే ఆహాలు స్ట్రీమ్ అవుతుంది, చూసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు కనుక మా కంటెంట్ నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.